వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్నారు అయితే ఆమె ఆరోగ్యం గురించి వివిధ వార్తలు వైరల్ అవుతున్నాయి ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తుంది ఇంతకీ సునీత విలియమ్స్ ఆరోగ్యం ఎలా ఉంది అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాకు చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ గత కొన్ని నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకొని ఉంది భారత మూలాలు ఉన్న సునీత విలియమ్స్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బుచ్ విల్మోర్ అనే మరో వ్యోమగామితో ఉంది అయితే వారిద్దరూ జులై రెండు నుంచి అక్కడే ఉన్నారు వారు బయలుదేరిన స్టార్ లైనర్ అంతరిక్ష విమానంలో ఇంజన్ సమస్యలు రావడంతో తిరిగి రాలేని పరిస్థితి కానీ ఇప్పుడు ఆహార కొరత వల్ల సునీత విలియమ్స్ ఆరోగ్యం బాగా క్షీణించిందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో వచ్చాయి తాజాగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి ఆ ఫోటోల్లో సునీత విలియమ్స్ శరీర బరువు బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది ఆమె ముఖం చూస్తే బుగ్గలు కుచించుకుపోయాయి కళ్ళు ఉన్నాయి ఇదంతా ఆమెకు తగిన ఆహారం అందుబాటులోకి లేకపోవడం వల్లే నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనే సునీత బుచ్ విల్మోర్ గ్రహానికి తిరుగు ప్రయాణం చేయాల్సి ఉండగా స్టార్ లైనర్ లో ప్రయాణించడం సురక్షితం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు దీంతో ఆమె ప్రముఖ ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ నైన్ విమానంలో ఫిబ్ర రెండు వేల ఇరవై ఐదులో తిరుగు ప్రయాణం చేయనుందని సమాచారం కానీ అప్పటి వరకు ఆమె అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితి గత కొన్ని నెలలుగా సునీత విలియమ్స్ ప్రతిరోజు ఆహారంగా పిజ్జా చికెన్ రోస్ట్ లాంటి ఆహారం తీసుకుంటుంది అయితే అవన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ తాజా ఆహారం ఎప్పుడు అయిపోయిందంట కానీ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రం సునీత విలియమ్స్ ప్రతిరోజు టూనా చేప రోస్ట్ చికెన్ రొయ్యలు పిజ్జా పౌడర్ టిఫిన్ టిఫిన్లో సిరియల్స్ లాంటి హై క్యాలరీ ఆహారం తీసుకుంటుందని ఆహార కొరత సమస్యలేవీ లేవని వెల్లడించింది నాసా ప్రకారం ప్రతి అంతరిక్షంలో ఉన్న ప్రతి వ్యోమగామి నిత్యం ఒకటి పాయింట్ ఏడు కిలోల ఆహారం తినేందుకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపింది కానీ తాజా కూరగాయలు పండ్లు ఆమెకు అందుబాటులో లేవు ఎందుకంటే నాసా నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆహారం సరఫరా చేయగలదు పైగా కూరగాయలు పండ్లు ఫ్రీజర్ డ్రై చేసి పంపాల్సి ఉంటుంది మిగతా ఆహారమంతా భూగ్రహంపైనే వండి అది అంతరిక్షం చేరాక తిరిగి వేడి చేయాల్సి ఉంటుంది వీటికి తోడు ఎమర్జెన్సీలో ఆహార కొరత రాకుండా వ్యోమగాముల చెమట మూత్రాన్ని తిరిగి నీరులాగా రీసైకిల్ చేసే టెక్నాలజీ అంతరిక్షంలో ఉంది మరోవైపు అంతరిక్షంలో వాతావరణం కారణంగా ఎక్కువ రోజులు అక్కడ గడిపితే ఎముకల బలహీనత లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు మరోవైపు సునీత ఆరోగ్యంపై నాసా వైద్యులు నెల రోజుల క్రితమే దృష్టి సారించారు తద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవచ్చు సునీత రోజుకు ఐదు వేల క్యాలరీల వరకు తినాలని సూచించినట్లు తెలుస్తోంది తద్వారా ఆమె శరీరానికి శక్తి అవసరాలను తీర్చవచ్చు ఆమె బరువు సమతుల్యంగా ఉంటుంది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి